తలుపులిన్ను గెలుపులిన్ను ఘోషించే గుండెను లాలించేదలా నా వారిలో నేనెవరో ఒంటరిన ఒక కథన విలపించే మనసును ఓదార్చేదలా పాఠశాల సాక్షిగా గడపిన జీవితం నేడు చిల్లుబాటు కాని తెల్ల కాగితం నా దారిలో గోదారిన మలుపులెన్ను గెలుపులెన్ను ఘోషించే గుండెను లాలించేదలా నాకున్న కలలన్నీ కన్నీటి జ్వాలలై రగిలాయి ఎదలోన ఆర్పేదెలా నా నీడే నను తరిమి వింటాడు వేళలో పరిగెత్తి కాలాని ఆపేదెలా నా ఆశలు చేదారు నా అంకెలు తారుమారు ఇది విధితో నా పోరు ఇది విధితో నా పోరు నా దారిలో గోదారిలా మలుపులిన్ను గెలుపులిన్ను ఘోషించే గుండెను లాలించేదలా జీవితము రాలేటి వేళలో గాయాన్ని పోచుకుని గతి ఏమిటో ప్రేమలకి వెలకట్టి బ్రతికేటి చోట పెద్దరికం నాది అని చాటేదెలా అయినోళ్ళు కాని వాళ్ళు ఉన్నారా నాన్నోళ్ళు వెలుగు బాటను వెతికే కళ్ళు వెలుగు బాటను వెతికే కళ్ళు సార్ ఆడికి బయలుదేరిండ్రు ఆ గోపాల్ హోటల్కు పోతున్నానయ్యా భోజనం చేయడానికి గజేంద్ర సార్ ఇంట్లో ఎవరు లేరా ఎవరి పని వారిది అట్లెట్ల సార్ ఎక్కడ పోయింది అందరు చెప్తారా ఏంది పెళ్లిళ్ళు పేరెంటాలు ఎవరి ప్రోగ్రాం వాళ్ళది ఇంట్లో నేనొకను ఉన్నానన్న సంగతి వాళ్ళు గుర్తిస్తే కదనయ్యా మా ఇంటికి పోదాం పదండి అక్కడ భోంచేద్దాం మీ ఇంటికి కాదయ్యా మనమిద్దరము కలిసి హోటల్లో భోంచేద్దాం పదా నేనుండగా మీరు హోటల్కు పోవడం సార్ హోటల్ను పెట్టిందే మనలాంటి వాళ్ళ కోసం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సర్వ్ చేయడానికి పదా నాకు బాధగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు లేని బాధ నీకెందుకయ్యా పదా హోటల్కు పోదాం అవును సార్ ఉద్యోగం నుంచి రిటైర్ అయితే మనిషి విలువ తగ్గుతుందా సార్ ఈ లోకంలో మనుషులకు విలువెక్కడదు గోపాల్ వస్తువులకు సంపదలకే విలువెక్కువ మీ ఇంట్లో కూడా ఇలా జరగడం దురదృష్టకరం సార్ మనిషి ఆధునిక జీవితంలో కుటుంబం కంటే బయట ప్రపంచానికి ఎక్కువ విలువిస్తున్నాడు ముఖ్యంగా మీడియా ప్రభావం ప్రజల మీద చాలా ఉంది సార్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తుందయ్యా వాళ్ళు చెప్పిందే వేదం చూపిస్తున్నదే వాస్తవం అన్నట్టుందయ్యా అసలు ప్రపంచాన్ని మీడియాకు ముందు మీడియాకు తర్వాత అని ఊహించొచ్చు సార్ అవును మీడియా వల్ల మనిషి ఎక్కువ చెడునే నేర్చుకుంటున్నాడు వస్తువుల వెంటపడి వాస్తవాన్ని గాలి వదిలేస్తున్నాడు సరే పదా అలా హోటల్కి భోంచేద్దాం రిటైర్ అయిన తర్వాత కూడా స్కూలుకు వెళ్లే అవకాశం ఉంటే పిల్లలకు లెక్కలు చెప్దానం ఉండేది కానీ డబ్బులు రాని పని ఎందుకని ఇంట్లో గొడవ ఎక్కడ పోతానో నాన్న బడికి పోతానా ఇంకెక్కడికి పోతారా మళ్ళా బడికి ఎందుకు నాన్న ఇంట్లో కూసోక ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావురా మరి బడికి పోతే వస్తుంది అరే నా బడికి నేను పోతానంటే ఏమొస్తుంది అంటావేందిరా అదే నాన్న నువ్వు బడికి పోతే ఏమొస్తుంది
నీకేం కావాలరా? నేను బడిగిపోతానంటే అంత కొత్తగా మాట్లాడుతున్నావు? అట్లా కాదు నాన్న, రిటైర్ అయినాక బడిపోతే ఏమొస్తుందా అని. నీకేం కావాలి? నేను బడిగిపోతా. నీకెందుకు అంత కొత్త కొత్తగా మాట్లాడుతున్నారేంద్రా? ఇట్లా కోపం కాక నాన్న, నేను చెప్పేది ఏంటంటే మంచిగా రెస్ట్ తీసుకో ఇంట్లో కూర్చొని. రిటైర్ కాగానే మీ నాన్న గురించి బాగానే ఆలోచించిండ్రు, మీ సంగతి ఏమిటో అర్థమైతలేదు. అది కాదు నాన్న, అమ్మేమో పెళ్లికి బాయ్, మేమేమో బయటికి పోతాంటివి, మరి ఇంటికాడ. ఓహో, అదా సంగతి. ఇంటికి కాపలాకాయాలంటావు, కుక్కలాగా కూర్చోసుకొని కూర్చోమంటావు, అంతేనా? మాట్లాడదామైంది నాన్న. మరి ఎట్లా మాట్లాడమంటావురా? నాకు మాట్లాడడం తెలియదు, నువ్వు చెప్తే నేర్చుకుంటా. చెప్పుండి, ఇక పాఠాలు నేర్చుకుంటా, రండి. అది కాదు నాన్న, పైసలు ఇస్తాం మంచిగా పనిచేయాలన్న దగ్గర పోయి పనిచేస్తే పైసలు వస్తాయి, కానీ మీ బడి పోయి పనిచేస్తే ఏమవుతుంది? ఓహో, నేను మళ్ళీ పైసలు సంపాదించి ఇవ్వాలంటావు, అంతేనా? అంతేనా అని సంగతి? నాకు ఏకపోయినా పర్వాలేదు, పైసలు వచ్చాక పని చేయి, అంతే. అరే, నాకు పైసలు వద్దు, నేను పనిచేసిన బడే నా గుడి, నేనెక్కడికే పోతా, నేనెక్కడే పనిచేస్తా. ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ జోక్యం కలిగే చేసుకున్నారో, మీ నాన్న కోపం ఏందో తెలుసుగా, జాగ్రత్త. అందుకే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నెల రోజుల నుండి ఈ డ్రామా మొదలు పెట్టాను. మొదట్లో నమ్మలేదు, కాని ఇప్పుడు మతిమరుపు రోగం వచ్చిందని అందరూ నమ్ముతున్నారు. ఈరోజు కరెక్ట్ ఫార్ములా వాడాను, వారు నమ్మేశారు, కంప్లీట్గా నా బుట్టలో పడ్డారు. ఇక ఈ మాయదారి రోగాన్ని నయం చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. తప్పకుండా సార్, ఇక నుంచి కథ నేను నడుపుతాను. నేను వెళ్ళి మీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చొస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. ప్రకాష్. ఎస్ సార్. సార్ని రూమ్ లో కూర్చోబెట్టి టీ తీసుకొచ్చి ఇవ్వు. ఓకే ఓకే, నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసొస్తాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీ తీసుకోండి సార్. చాయ్ తెచ్చినావా? ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? 3 నెలల నుంచి చేస్తున్నా సార్. 3 నెలల నుంచా? సార్ జీతం ఇస్తాడు కదా, మంచిగా నమ్మకంగా పనిచేస్తున్నావా? చేస్తున్నా సార్. మరి అమ్మా నాన్నలకు ఏమిస్తున్నావు? సగం జీతం ఇస్తా అన్నా సార్. సగం సగం జీతం ఇస్తే సరిపోద్దా? మీ అమ్మా నాన్న కన్నారు, పెంచారు, పోషించారు, చదివించారు, ఇంత వాణి చేశారు, అవునా? సగం ఇస్తే సరిపోదు. ఓ పని చెయ్యి, ఈ కాంపౌండర్ ఉద్యోగం ఎంతకాలం పనిచేస్తావు? మంచిగా చదువుకో, చదువుకు మించిన సంపద లేదయ్యా, చదువుకుంటే పైకొస్తావు. ఓకేనా? పో. అయ్యా, ఏడుకొండలవాడా వెంకటరమణ, నా దేవుణ్ణి సల్లంగా చూడు తండ్రి. ఆయన సల్లంగుంటే నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా తండ్రి. తండ్రి, ఏడుకొండలవాడా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద, మా నాయన మంచిగా కావాలి తండ్రి, నాకింకేం వద్దు తండ్రి. దేవుని మొక్కడం అయిపోయిందా? చేతులు కలక ఆకులు పట్టుకున్నట్టు, అసలు ఆయనకేమైందో మీకు తెలుసా? మీరే చూసింది కదా సార్, ఆయనకు మతిమరుపు బాగా ఎక్కువైపోయింది. కట్టుకున్నదాన్ని కన్న కొడుకులను కూడా మరిచేటంత ముదిరింది సార్ ఆ మతిమరుపు. డాక్టర్ సారు, మా మామయ్యకి ఏమైంది? మా నాయనకి నయమవుతుందా సార్? వాన రావడం, ప్రాణం పోవడం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇంతకీ మా నాయన సంగతి ఏంటో జర చెప్పండి సార్. ఆయన మనసు ఖరాబ్ అయింది, బహుశా మీరందరూ బాగా బాధ పెట్టినట్టున్నారు. నెత్తి మీద పెట్టుకున్న వ్యర్థాలు అట్లా గుంజకేసి కొట్టుకుంటే నీకేమో నెత్తి, నేను దవకాయలా పడి తిరగలేను. ఆ పైసలేదో నాకు ఇయ్య రాదే, కారు కొనుక్కుంటా. 100,000 రూపాయలకే ఆ టాటా కంపెనీ వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం కారు తయారు చేసిండు. ఏంది మావయ్య గిట్ల మాట్లాడుతున్నారు? మీరేదైనా స్కూల్లో పనిచేస్తే మంచి జీతం వస్తుంది కదా, మీరు బట్టిగా ఇంట్లో కూర్చుంటే ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమైతలేదు. నాయనా పోనీయే, ఏంది లొల్లి, ఇప్పుడు వచ్చిన పైసలు ఏం చేస్తావే? గట్ల బ్యాంకులు వేస్తావు, నాకు ఇయ్యరాదే, బిజినెస్ చేసి లచ్చలు సంపాదిస్తా. అది బాగా మెదడు మీద ప్రభావం చూపించింది, బ్రెయిన్ పనిచేయడం బాగా స్లో అయింది. ఆయన టీచర్గా పనిచేసినప్పుడు ఎలా చూసుకున్నారు, ఇప్పుడు అలాగే చూసుకోవాలి.
అలా అయితే ఆయన దొక్కుతాడు లేదంటే తప్పకుండా సార్ ఆయన జాగ్రత్తగా చూసుకుంటాం ఓకే నేను మందులు ఇస్తాను టైం టు టైం వేయండి సరే ఆయన ఆరోగ్యం మీ చేతిలో ఉంది జాగ్రత్త వస్తా ఈ విటమిన్ టాబ్లెట్లు ఇది టానిక్ ఇది క్యాప్సూల్స్ మతిమరుపు మందులనే వాడండి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కరెక్ట్ ఇట్లా డబ్బాలైన మందులుస్తేనే అందరూ నమ్ముతారు లేకపోతే హంబక్కరుకుంటారు ఓకే సార్ మిమ్మల్ని కలవడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఆ ఇక నుంచి మనం అప్పుడప్పుడు కలుద్దాం ఆ నా క్లినిక్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు రావాలి రాకపోతే అందరికీ అనుమానం వస్తుంది తప్పకుండా వస్తాను ఆ ఫీస్ ఎంత ముందు మీ డ్రామా సక్సెస్ కానే ఉండి ఆ తర్వాత నేను ఫీస్ తీసుకుంటా ఆ నా లెక్క ప్రకారం మనం సక్సెస్ ఆ సక్సెస్ మీ యాక్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది యాక్టింగా కష్టమే కానీ తప్పదు మరి ఆ ఆ వస్తా అప్పుడప్పుడు వస్తూ ఉండండి డాక్టర్ గారు తప్పకుండా సార్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నాకు మతిమరుపు రోగం ముదిరిందని డాక్టర్ చెప్పిండు మందులు రాసిండు వేసుకోమన్నాడు లేకపోతే కష్టమన్నాడు ఒరేయ్ నన్ను కష్టపెట్టకండిరా బాధ పెట్టకండిరా నా మానాన నన్ను బ్రతకనివ్వండిరా లేకపోతే చంపేయండిరా ఇలాంటి నాన్న దొరకడం మా అదృష్టం నాన్న మిమ్మల్ని కష్టపెట్టాం నాన్న నిన్ను కష్టపెట్టాం నాన్న ప్రేమగా చూసుకుంటాం అవ్వయ్యా నువ్వే నా దేవుణ్ణి నిన్ను దేవుని లెక్క చూసుకుంటా గట్ల మాట్లాడక మావయ్య మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం మా ధర్మం ఏమోరా నేను మునుపట్లా ఉండాలంటే అంతా మీ చేతుల్లో ఉందిరా సరే నాన్న మీరు ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండండి నాన్న సరే మీరు పొండి నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలరా ఈ లెక్కల సార్ని లెక్కలోకి తీసుకోరా ఫార్ములా వాడానంటే ఫటాఫట్ ఆన్సర్ రావాల్సిందే బి కేర్ఫుల్ అలా లెక్కలు సార్ తన ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు దాంట్లో నువ్వు కూడా కీ రోల్ ప్లే చేసినావు అయితే అవును డాక్టర్ కూడా అప్పుడప్పుడు యాక్టర్ కావాలని నాకు కూడా తెలిసింది ఎనీ హౌ నువ్వు చెప్పిన ఇన్సిడెంట్ వల్ల మనకు పాఠాలు చెప్పిన గురువులందరినీ కలవాలనుందిరా అవునరా మన గౌతమ్ గారి పెళ్లికెళ్ళినప్పుడు గురువులందరినీ కలుద్దాం కరెక్ట్ చెప్పినవరా వాళ్ళ కోసం మనం ఏదైనా చేద్దాంరా అవును గురువుకి ఆనందం తన శిష్యుడు సక్సెస్ అయినప్పుడేరా అవునరా మనకు వెలుగుబాటు చూపించిన గురువు కళ్ళలో మనం కూడా వెలుగు నింపుదాంరా ఇదేరా అవినాష్ గారు చెప్పిన లెక్కలు సార్ కదా అరే మాటల్లో పడి మర్చిపోయాను భూదేవి అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళా సరే వెళ్ళరా Thank you.
మనకు విద్య నేర్పిన గురుగారు ఇక్కడే ఉన్నారు. మనం ఆయనకి ఏదో ఒకటి చేయాలి. అవునరా, నేను డాక్టర్ అవ్వడానికి, తను జర్నలిస్ట్ అవ్వడానికి, నువ్వు ఇంజనీర్ అవ్వడానికి సారే దారి చూపించారా? అవును, ఎలాగైనా మనందరం ఈ రోజు గురుగారిని సన్మానించుకోవాలి. అవును, పద వెళ్దాం. హాయ్ హాయ్ రా గౌతమ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. అరే గౌతమ్, మనం ఈ స్థాయిలో ఉండడానికి దారి చూపించిన గురుగారికి ఈ రోజు మనం సన్మానించుకోవాలరా? అవును బుధవి, మనం ఈ స్థాయిలో ఉండడానికి మన తల్లిదండ్రులు ఎంత కారణమో మన గురువు గారు కూడా అంతే. సో ఆయన రుణం మనం తీర్చుకోవాలి. అవును గౌతమ్, మన ప్రైమరీ స్కూల్ నుంచి ఆయనే గురుగారు. మనకు మనకు దారి చూపించిన గురువు గారికి మనం ఈరోజు సన్మానించుకోవాలి, సన్మానించాల్సిందే. పదండి, వెళ్దాం దారా. బరకతుల్లాభాయ్ అచ్చా ఓగా షాదీ. మా తల్లిదండ్రులు మాకు జీవితాన్ని ఇచ్చారు. మీరు మా జీవితానికి వెలుబాటు చూపించారు. మిమ్మల్ని సన్మానించుకోవాలి, ఆశీర్వదించండి సార్. ఏంద్రా, ఏందమ్మా ఇదంతా? ఏందిరా వెంకటేశం, నీలకంఠం, బరకతుల్లా, చూసారా? ఇదంతా నా ఆస్తి, ఇదంతా నా ఆస్తి. నాకు నాకున్న ఆస్తి ఇదంతా. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయునికున్న గౌరవం ఎవరికీ దొరకదు. ఇది ఇది నా ఆస్తి. మీరంతా నా సంపద, మీరంతా నా సంపద. మిమ్మల్ని నేను ఏనాడు మర్చిపోలేరురా. మీరంతా నా సంపద, మీరంతా నా సంపద. నాకెంతో ఆనందంగా ఉందిరా, ఆనందంగా ఉందిరా, నాకెంతో ఆనందంగా ఉందిరా మిమ్మల్ని చూస్తుంటే. నా జీవితానికి, నా జీవితానికి అర్థం వచ్చిందిరా ఇప్పుడు.